आओ इधर आओ जल्दी आओ। పిలిపించుకొని యాత్ర జయప్రదం చేసుకుంటున్నారు నిజంగా మీ గురించి జనాల ఎంత నీచంగా అనుకుంటున్నారో మీకు తెలుసా ఈ రోజు బీసీల సామాజిక యాత్ర అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి ఒక బస్సు యాత్రను స్టార్ట్ చేశాడు నిజంగా అడుగుతున్నా ఒక బీసీ మహిళగా అడుగుతున్నాను బీసీ సబ్ ప్లాన్ ని 75,000 కోట్ల ఈ దారి మళ్ళించడం మేము క్వశ్చనిస్తున్నాము అలాగే విదేశీ విద్య అని చెప్పేసి బీసీలకు విద్యను దూరం చేశారు అలాగే చూసుకుంటే రిజర్వేషన్ లో 10% తగ్గించి 16,800 పదవులు బీసీలకు రాకుండా చేశారు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అని చెప్పేసి చెప్పుకొని బీసీలు తెలుగుదేశానికి అండగా ఉన్నారని చెప్పేసి బీసీల మీద ఎన్ని దాడులు చేశారో ఎన్ని అక్రమాలు చేశారో తెలుసు రీసెంట్గా కూడా రేపల్లెలో ఒక 10th class చదివే అబ్బాయిని కూడా చంపారు అలాగే పల్నాడు జిల్లాలో ఒక తోట చంద్రయ్య అనే అతన్ని గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అనమని అన్నారు ఆయన జై చంద్రబాబు నాయుడు అన్నందుకు పేక కోసి అతన్ని చంపారు ఈ విధంగా బీసీలను అక్రమంగా దాడులు వాళ్ళ మీద దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఈరోజు బీసీల గురించి ఏదో ప్రేమున్నట్టు నటించడం ఇది కరెక్ట్ కాదు నేడు ఒంగోల్లో వైసీపీ నాయకులు బీసీ సాధికారత అని సభ నిర్వహించారు బీసీలకు ఏం చేశారు అని నేను ప్రశ్నిస్తున్నానండి బీసీ సాధికారత అంటే అర్థం తెలుసా మన బీసీ మంత్రులకు ముఖ్యంగా బీసీ సాధికారత అంటే డోర్ డెలివరీలు చేయడమా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలని చంపేసి డోర్ డెలివరీ చేయడమేనా బీసీ సాధికారత అంటే బీసీ సాధికారత అంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఎంత చేశారో బీసీల పథకాలను చూసుకుంటే తెలుసుద్ది మన ఆదరణ పథకం కింద బీసీలకు ఎంత మేలు జరిగిందో ఒక్క నిమిషం ఆలోచించుకోండి బీసీ సప్లై నిధుల ద్వారా బీసీ కార్పొరేషన్ల ద్వారా ఎన్ని నిధులు ఇచ్చారో ఎన్ని కార్లు ఇచ్చారో లబ్ధి పొందిన వైసీపీ నాయకులకు కూడా తెలుసు ఈ విషయం।